తన
ఇప్పుడు మన సైడ్ చూడండి, ఆలోచించుకోండి ఏం చేస్తున్నాడంట యేసు ప్రభు. నంబర్ వన్ ఏంటంట, స్నేహితునిగా. రెండవది శిష్యునిగా. స్నేహితునిగా ఉండడం అనేది యేసయ్యతో పర్సనల్ రిలేషన్, ఆయనతో మనకుండే వ్యక్తిగతమైనటువంటి సంబంధం. రెండవది ఏంటంటే శిష్యుడు. శిష్యుడు అనేవాడు ఏం చేయాలా, యేసయ్యతోనే ఉండడం కాదు. అక్కడ నేను నమ్ముకున్నా కదా నేను బాగుంటే సరిపోతుంది అనుకునేది కాదు, అక్కడ ఒక డ్యూటీ ఇస్తున్నాడు, బాధ్యత ఇస్తున్నాడు. అదేంటంటే సర్వలోకమునకు వెళ్ళను సువార్తను ప్రకటించాలా, అంటే ఒకరికైనా నీవు తెలుసుకున్న విషయాన్ని ఇంకొకరికి చెప్పాలా, అదే ఈ బొమ్మలోని అర్థము. తర్వాత పదవది అయిపోయిందా, అది లాస్ట్. ఓకే, ఈ పదవి నేను ఇక్కడ చదువుతాను. ప్రియమైన దేవ, ఇక్కడ ప్రార్థన ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఈ 9 ఫిగర్స్ లో నేర్చుకున్న విషయాలకు మీ కొరకు ఒక ప్రార్థన ఉంది ఇక్కడ. ఇది నేను చదివిన తర్వాత ముగించేద్దాం, సరేనా? జాగ్రత్తగా వినండి. ప్రియమైన దేవ, నేను నీ స్నేహితునిగా మరియు అనుచరునిగా ఉండాలనుకుంటున్నాను. ఇది మీరు తీర్మానం చేసుకోవాల్సిన విషయం. అర్థమవుతుందా పిల్లలు? ఏమని తీర్మానం చేసుకోవాలా? నేను నీ స్నేహితునిగాను మరియు అనుచరునిగా, అంటే శిష్యునిగా, వెంబడించేవాడిగా ఉంటానని ఉండాలనుకుంటున్నాను. నేను నీకు అవిధేయుడని అయ్యానని ఒప్పుకుంటున్నాను. ఇక్కడ పాపం ఒప్పుకోదు. అర్థమవుతుందా? అంటే దేవా, నీవు చెప్పిన మాట వినకుండా నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను. అందుకు నేను చింతిస్తున్నాను, నన్ను క్షమించండి. మీరు చేయవలసిన ప్రార్థనకి నన్ను క్షమించండి. నా పాపముల శిక్ష భరించడానికి యేసు మరణించాడని నేను నమ్ముతున్నాను. నేను చేసిన పాపములను, నా పాపముల యొక్క శిక్షను నీవు భరించావని మనం ఒప్పుకోవాలి. అర్థమైన భక్తులారా, తర్వాత నేను యేసు సజీవుడని నమ్ముతున్నాను. ఎవరు సజీవుడు ఇక్కడ? యేసు ప్రభువు సజీవుడని నమ్మాలా. నిన్ను మాత్రమే నమ్మి వెంబడించడానికి నాకు విశ్వాసము దయచేయు. ఈ విశ్వాసం అనేది నీ స్వతగా నీలో నుండి వచ్చేది కాదు, కానీ దేవుడు నీకు అడిగినప్పుడు ఆ విశ్వాసం నీకు ఆయనే అనుగ్రహిస్తాడని మీరు తెలుసుకోవాలా. తర్వాత నేను నీ వాడని యేసు నామములో అడుగుచున్నాను. ఆమేన్ అని అంటారు. ఆమేన్. ఒప్పుకున్నారా మరి మీ తప్పులు? ఎట్లీస్ట్ ఒప్పుకున్నారా లేదా? No.